ఇంద్రవెల్లి తెలంగాణ పునర్నిర్మాణ సభలో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి పాల్గొన్న పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం ఊట్ల వరప్రసాద్ దరఖాస్తు. మంత్రి శ్రీధర్బాబు, పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని ఎమ్మెల్యేల ఆశీర్వాదంతో టికెట్ వస్తుందని ఆశాభావం. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ను సందర్శించిన రైతు సమస్యల సాధన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ముడిమడుగుల మల్లన్న పత్తికి కనీస మద్దతు ధర క్వింటాల్కు 10,000 రూపాయలు చెల్లించాలని డిమాండ్. పెద్దపల్లి టీచర్స్ కాలనీలో పట్టపగలు దొంగతనం, 18.5 తులాల బంగారం దోచుకెళ్లిన దొంగ. శిథిలావస్థకు చేరిన చందపల్లి ఎస్ఆర్ఎస్పి కెనాల్ బ్రిడ్జి, నూతన బ్రిడ్జి నిర్మించాలని చందపల్లి వాసుల విజ్ఞప్తి. జిల్లా పంచాయతీ అధికారికి గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సమ్మె నోటీస్, ఈ నెల 15న జరిగే సమ్మెలో పాల్గొంటామని స్పష్టం. మాజీ సర్పంచ్ మండల రమాదేవి సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో అప్పనపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో మాజీ ఉప సర్పంచ్ మాజీ వార్డు సభ్యులకు షాల్వాలతో ఘన సన్మానం. చీపురాయిలో రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి 40 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వానికి రైల్వే అధికారులకు ధన్యవాదాలు తెలియజేసిన జడ్పీటీసీ బండారి రామ్మూర్తి, నిధులు మంజూరు కావడంతో అన్ని గ్రామాల ప్రజల చిరకాల కోరిక నెరవేరినట్లయిందని తెలిపిన జడ్పీటీసీ రామ్మూర్తి. పదవులకే విరమణ, ప్రజాసేవకు లేదు, తాజా మాజీ అందుగులపల్లి సర్పంచ్ కారే శారదా శ్రీనివాస్.